हवामहे कविकश्रवस्तम ज्येष्ठराज ब्रह्मणाम ब्रह्मणस्पुण्व नो श्री सेगणाधिपत नमो नम प्रणोदेवी सरस्वतीवाजे भर्वाजनी श्री श्रीमहासस्वत नमो नम आदि सोमाय मंगलाय बुधा च గురు గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ ప్రేక్షకులకు శుభోదయం ఈరోజు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ మంగళవారం పంచాంగ వివరాలు చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం సప్తమి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది భరణి నక్షత్రం రాత్రి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంది వర్జ్యం ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఉంది అమృత ఘడియలు సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉన్నాయి సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది ఈ రోజున రథసప్తమి రథసప్తమి యొక్క వివరాలన్నీ కూడా మన శ్రీచక్రాచానల్లో సపరేట్గా మొత్తం అంతా కూడా దీని మీద ఒక వివరణ ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఎట్లా ఆచరించాలి రథసప్తమి వ్రతం అసలు విశేషం ఏమిటి రథసప్తమి ఏమిటి అనే అంశాలను అక్కడ తెలుసుకోవచ్చు అలాగే మరి ఈ రోజున సూర్యోదయం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ఈరోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకి శుభ సమయం నడుస్తోంది రేపటి రోజున మరి సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పదకొండు గంటలకు సమయం అనుకూలంగా ఉంది ఈ రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకి సమయం అనుకూలంగా ఉంది ఇక మరి మనమంతా కూడా గ్రహచారం ఇవాళ ఎట్లా ఉందని చూస్తే మేషంలో చంద్రుడు వృషభంలో రాహువు వృశ్చికంలో కేతువు కుజుడు శుక్రుడు ధనస్సులో ఉన్నారు రవి బుధ శని మకరంలో ఉన్నారు అలాగే మరి ఇక్కడ గురువు కుంభంలో ఉన్నారు అందరూ కూడా ఈ గోచార సంబంధమైనటువంటి అంశాలు తెలుసుకునే వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమైన విషయం చూడండి ఏమిటంటే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం ముందే జగద్గురు అంటాం సాక్షాత్ సృష్టి పరిపాలకుడు శ్రీమన్నారాయణుడు అటువంటి ఆ శ్రీమన్నారాయణుడు అలాగే జగద్గురు అంటే శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరూ కూడా గౌరవించినటువంటి స్థానం భగవానుడి యొక్క స్థానం అటువంటి ఆ సూర్యభగవానుడికి చాలా ప్రీతికరమైన మాసం మాఘమాసం అటువంటి మాఘమాసంలో ఇవాళ సప్తమి చాలా విశేషమైన రోజు ఇవాళ రోజున సనాతన ధర్మాన్ని పాటించేవాళ్ళు గ్రహచారం గురించి తెలుసుకుని వాటిలో ఉన్నటువంటి స్థితిగతులు రీత్యా పరిస్థితులని మంచి చెడులు తెలుసుకునేవాళ్ళు అందరూ కూడా సూర్యోపాసన చేయాలి సూర్యగ్రహ అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి మీరందరూ కూడా సుఖంగా ఉండాలి తద్వారా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ అందరూ కూడా రథదప్తమి వ్రతాన్ని పాటిస్తారని ప్రాశిస్తూ మరి ఈ రోజున మనకు ఉన్నటువంటి గ్రహచారం రీత్యా పన్నెండు రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి ఈరోజున అన్ని విధాలా కూడా చాలా సానుకూలమైన ఫలితాలు వస్తూ ఉంటాయి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ విషయాలు బాగుంటాయి వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి చాలా చక్కటైనటువంటి జీవితాన్ని గడుపుతారు రోజున మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది వృషభరాశి వృషభ రాశి వాళ్ళకి వారి వారి కార్యక్రమాలన్నీ కూడా ఏదో తెలియని భయంతో ఆటంకాలతో ఆందోళనలతో నిండి నడిచే అవకాశం ఉంది వాళ్ళ ఏ పని చేద్దామనేదో తెలియని ఒక అనిశ్చితి అనుకోవచ్చు అధైర్యం అనుకోవచ్చు అడుగు ముందుకు పడనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ పని చేద్దామా ఈ పని చేద్దా చేస్తే ఏమవుతుంది చేయకపోతే ఏమవుతుంది ఇవన్నీ కూడా మరి ఇక్కడ అనుకూలమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చే ప్రయత్నంలో గ్రహచారం అనుకూలంగా లేదని చెప్పాలి ఏ పని చేద్దామన్నా భయం ఉంటుంది దానికి తగ్గట్టుగానే రోజున మీ ప్రవర్తన కూడా కలహప్రదంగానే ఉంటుంది కొంచెం జాగ్రత్తలు పాటించాలి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే మరి మీ యొక్క వస్తువులు చౌర్యానికి గురవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి చౌర బాధ రుణ బాధ వృత్తిలో అధికారుల ద్వారా బాధ ఇవన్నీ కూడా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి వాళ్ళు ఉండే అవకాశం వస్తుంది అలాగే వాహనాలు అడిపడి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం కూడా బాగా కనబడుతోంది మిథున రాశి తెలివితేటలు బాగా ప్రదర్శిస్తారు ఇవాళ్ళ గ్రహచారం బాగా పరిపూర్ణంగా అనుకూలంగా ఉందంటే శని వ్యయరాహువు సప్తమ కుజుడు సప్తమ శుక్రుడు అయినప్పటికీ కూడా చంద్రగురువుల యొక్క సంచార ప్రభావం చేత అనుకూలమైన పనులు చేసుకోవడం ఈ పని చేస్తే మనకి ఇబ్బంది వస్తుంది వదిలేయడం ఈ పని చేస్తే మనకి లాభిస్తుంది చేసుకోవడం ఇలాగా మొత్తం అంతా ప్రతి కార్యక్రమంలోనూ కూడా అనుకూలం ప్రతికూలం అనేటువంటి అంశాలని మీరే బాగా ప్రస్తావన చేసుకుంటూ వాటిని సానుకూలపరుచుకుంటూ స్వస్థత పరుచుకుంటూ చక్కటి విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అలాగే ఈ రోజున మీ యొక్క ప్రతి అంశం కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి సుఖంగా కాలక్షేమం చేసే అవకాశం వస్తుంది అలాగే విదేశీ నివాస ప్రణ ప్రయత్నాలు వంటి వాటిని కూడా మరి సానుకూల స్థితిగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది కర్కాటక రాశి బహుజాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి సూచిస్తున్నాం ఎవరి వ్యవహారాలను చేసుకోవద్దు మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది విదేశీ నివాస ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళితే అన్ని విధాలా కూడా అనుకూల స్థితి ఏర్పడుతుందని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి సూచన చేస్తూ ఉన్నాం ఆ తదుపరి సింహరాశి వాళ్ళకి గ్రహచారం చాలా అనుకూలంగా ఉంది ఇవాళ వీళ్ళు అన్ని పనులను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకెళ్తారు దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్ ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు అన్నీ కూడా మరి చాలా అనుకూలంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది రాశి ఆర్థిక కార్యకలాపాలు ఉద్యోగ విషయాలు వ్యాపార విషయాలన్నింటినీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకునే ప్రయత్నంలో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది అందరి వ్యవహారాలని కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకెళ్తారు అలాగే నూతన ఉద్యోగ వ్యాపార విషయాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకెళ్తారు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది అలాగే ఆనందంగా కాలక్షం చేసే అవకాశం వస్తుంది ఈ రోజున తులారాశి వాళ్ళ యొక్క ఫలితాలు చూస్తే కొంచెం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది మానసిక మంచి ఉంటాయి అయినప్పటికీ కూడా కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు ఆ కుటుంబ విషయాల్లో వచ్చేటువంటి సమస్యను కూడా తెలివిగా సరి చేసుకుంటే ముందుకు వెళ్తారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో వచ్చే ఒత్తిడిని కూడా వీళ్ళు ధైర్యంగా చాలా చక్కగా పరిపూర్ణంగా పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు అందరితోనూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఎక్కడ ఇబ్బంది జరగకుండా మీ యొక్క స్నేహంతో వాటినన్నింటినీ కూడా ఎదుర్కొన్న వాళ్ళ ద్వారా ఇబ్బందులు కలగకుండా మీరు చాలా చక్కటి ప్రయత్నాలు చేసుకునే ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు బాగుంటాయి శుభవార్తలు వింటారు వచ్చేటువంటి ఒత్తిడిని తట్టుకునేటువంటి తల్లిదండ్రులు ప్రదర్శిస్తారు మొండి ధైర్యాన్ని ప్రదర్శిస్తారు కొన్ని సందర్భాల్లో అది కూడా మీకు విజయం అవుతుంది రుణ సంబంధమైనటువంటి విషయాల్లో వచ్చేటువంటి సమస్యల్ని పరిష్కరించుకునే ప్రయత్నంలో దిశగా మీరు చేసే ప్రయాణం చాలా సక్సెస్ఫుల్గా నడిచే అవకాశం ఉంది అనంతరం వృష్టికి రాసి ఏదో తెలియని ఆనందం ఒకదోటి నుండి విజయ అవకాశాలు మన పక్కన ఉన్నాయి మన భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి ధైర్యం ఇలాగా చాలా చక్కటి చిత్ర విచిత్రమైనటువంటి పరిణామాలతో ఈరోజు రోజున కాలక్షేపం జరిగే అవకాశం ఉంది కుటుంబం ఉద్యోగం వ్యాపారం అన్ని చాలా అనుకూలంగా ఉంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఎవరి వ్యవహారాలను ఎక్కువగా కలుగజేసుకోవద్దని చెప్పేసి సూచన చేస్తున్నాం మీ పనులు మీరు మౌనంగా చేసుకుంటూ వెళ్ళిపోతే అన్ని విధాలుగా కూడా సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది తర్వాత ధనురాశి ఆర్థికంగా బాగుంటారు ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి అలాగే మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ చక్కగా కార్యక్రమాలని విజయవంతం నడుపుకుంటారు విదేశీ వాస్తప ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది ఆనందంగా చేస్తారు అలాగే మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శిస్తూ ఎన్నో విజయాలు సాధిస్తూ వెళ్ళే అవకాశం ఉంది కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతంగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉన్న కారణంగా మరి సానుకూల స్థితి మంచి ఫలితాలతో చక్కటి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షం చేసే అవకాశం వస్తుంది మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున మరి అన్ని విధాలా కూడా భయము ఆందోళన అమడిస్తుండే చతుర్థంలో చంద్రుడు భయాన్నిచ్చేవాడే వేరేలో కుజుడు భయాన్నిచ్చేవాడే శుక్రుడు భయాన్నిచ్చేవాడే జన్మంలో శని భయాన్నిచ్చేవాడు అందరూ భయపెట్టేటువంటి గ్రహాలే ఉన్నాయి అయితే ఇవాళ మీరు రోజువారీ కార్యక్రమాలు మాత్రమే చేసుకుంటూ కొత్త కార్యక్రమాలు ఏం చేయకుండా ఇతరుల వ్యవహారాల్లోకి తలదూర్చకుండా ముందుకు వెళ్తే చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది కుంభరాశి కార్యక్రమాలు బాగుంటాయి కుటుంబ విషయాలు బాగుంటాయి ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలు రుణ వ్యవహారాలు అన్ని కూడా ఈ కుంభరాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటాయి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళు ఈరోజున చాలా తెలివిగా ప్రవర్తిస్తారు కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు అందుకుంటారు దైనంది కార్యక్రమాలు కుటుంబ విషయాలు ఉద్యోగ వ్యాపార విషయాలు ఆర్థిక ఆరోగ్య ఇంట్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతన్యాయమార్గే మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖనోభవ